ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఐడి నెంబర్ మాకు తెలియపరచండి ఐడి నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది మెట్లు వే అండి అండ్ మెట్లు ఆపోజిట్లోనే లిఫ్ట్ వే అనమాట ఇక్కడ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారండి వర్క్ జరుగుతుంది మరికొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తారు అండ్ ఈ విధంగా మనం వస్తే ఇది కారిడర్ ఏరియా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చేస్తారండి సో కారిడార్ ఏరియాలో నుంచి వెళ్తే మనకి తూర్పు పడమర ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ వీడియోలో నేను మీకు తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ మనకి టేక్ ప్రొవైడ్ చేస్తారు సో తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ స్పేస్ అండి లివింగ్ రూమ్ అనమాట ఇదంతా కూడా పైన అంతా మనకి సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు వర్టిఫైడ్ టైల్స్ యూజ్ చేశారండి అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే టీవీ అది ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్షేప్ హాలు సో ఈ ప్లేస్ మొత్తాన్ని మనం డైనింగ్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చండి డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా సిమెంట్ ఫ్రాంక్ కబోర్డ్స్ మాత్రమే ఉంటాయి సో ప్రజెంట్ వర్క్ జరుగుతుందండి మరికొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తారు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుందండి సో ఇది వచ్చేసి కారిడర్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా పక్కన కారిడర్ ఏరియా ఉంది మనకి ఇక్కడ స్లైడింగ్ టైప్ డోర్ ఇస్తారండి సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం ఇది మనకి ప్లింత్ ఏరియా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఇప్పుడు కిచెన్ రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి కిచెన్ స్పేస్ అండి మొత్తం అంతా కూడా సిమెంట్ ఫ్రాంక్ కబోర్డ్స్ ఉంటాయి గోడకి కిచెన్ టైల్స్ ఇచ్చారు అండ్ పైన అటక ప్రొవైడ్ చేశారు ఎగ్జాస్టర్ సీలింగ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సింక్ ఇచ్చారు గ్రనైట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు సో మనం కిచెన్ పక్కన చూసుకుంటే వాష్ ఏరియా ఇచ్చారండి సో ఇదంతా కూడా వాష్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అది ఇక్కడ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు సిమెంట్ ఫ్రాంక్ కబోర్డ్స్ అవి ఇచ్చారు సో నెక్స్ట్ మనకి చూసుకుంటే టూ బెడ్రూమ్స్ ఉంటాయండి డబల్ బెడ్రూము హాలు కిచెను డైనింగ్ ఏరియా అనమాట వాష్ ఏరియా సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చూడొచ్చు ఓన్లీ సిమెంట్ ఫ్రాంక్ కబోర్డ్సే ఫర్టీ టైల్స్ జిప్సమ్ సీలింగ్ వెంటిలేషన్ కోసం చక్కగా మంచి విండోస్ ఇచ్చారండి యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తారు సో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి సో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట వర్క్ జరుగుతుందండి మరికొద్ది రోజుల్లో పూర్తి చేస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసుకొని మొత్తం మీకు అంతా కూడా నచ్చితే ప్రాసెస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ ఇదంతా కూడా సో మొత్తం అన్ని ఫెసిలిటీస్తో మీకు అందజేస్తారండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది లిఫ్ట్ మిగతా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ వాడినటువంటి ప్రతి మెటీరియల్ కూడా స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు మీకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్కే వస్తుంది డిస్క్రిప్షన్లో నేను మీకు అన్ని వివరాలు ఇచ్చాను డిస్క్రిప్షన్ చూడండి అలాగే మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్